లోక్సభ సంబంధించిన విషయాన్ని చూసుకుంటే అత్యంత వచ్చేసి టీడీపీ, ప్రస్తుతం టీడీపీ ఉంది, తర్వాత కూడా టీడీపీ యాజ్ ఆఫ్ నౌ టీడీపీ వేవ్ అనేది కొనసాగుతుంది. ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఇక భీమవరం వచ్చేసి కీన్ కంటెస్ట్, నువ్వా నేను అనే విధంగా కొనసాగుతుంది. కానీ జనసేన పార్టీ ఆ సీటును దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా అభిమానులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఇద్దరికీ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. భీమవరం జనసేన పార్టీ దక్కించుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నర్సాపూర్ విషయానికి వస్తే జనసేన పార్టీ ప్రస్తుతం నర్సాపూర్లో ఒక వేవ్ అనేది కొనసాగుతుంది. జనసేన పార్టీకి అక్కడ ఖచ్చితంగా జనసేన పార్టీ ఆ సీటు దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పాలకొల్లులో చూసుకుంటే టీడీపీ వేవ్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ సీటును కూడా టీడీపీ దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా తెలుస్తుంది. ఇక తాడేపల్లిగూడెం విషయానికి వస్తే కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది, నువ్వా నేను అనే విధంగా కొనసాగుతుంది. ఎవరు గెలుస్తా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక కొంత టఫ్ అనేది కొనసాగుతుంది. ఇక తనకు కూడా అదే సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఎన్నికల దగ్గరగా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కొంత కీన్ కంటెస్ట్గానే కనిపిస్తుంది. ఇక ఉండి సంబంధించినటువంటి ఆ కాన్ఫరెన్స్ చూస్తే మాత్రం టీడీపీ ఉంది. కాస్త ఆ టీడీపీ ఆ సీటు కూడా దక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి